ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే కూడా మనకి ఇన్ని కోట్ల రిజల్ట్స్ వచ్చినాయి, 0.48 సెకండ్స్ లో రిజల్ట్ ఇచ్చింది. సచిన్ అని కొడితే కూడా ఇన్ని కోట్ల రిజల్ట్స్, మళ్ళీ 0.4 సెకండ్స్ లో సచిన్ గురించి ఇచ్చింది, మళ్ళీ ధోని గురించి లే. ల్యాప్టాప్ అని కొడితే కూడా ఇన్ని వందల కోట్ల రిజల్ట్ ఇచ్చింది, 0.63 సెకండ్స్ లో ల్యాప్టాప్ గురించి ఇచ్చింది, షూస్ గురించి లే. ఎలా పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను? ఇన్ని కోట్ల రిజల్ట్స్ గూగుల్ ఇంత ఫాస్ట్ గా ఇంత అక్యురేట్ గా ఇవ్వడానికి కారణం ఏమై ఉండొచ్చు? గూగుల్ పనిచేస్తుంది. సర్వర్స్ కీవర్డ్స్ సర్వర్స్ కీవర్డ్స్ ఇస్తే సర్వే ఓకే, అక్యురేట్ కీవర్డ్ హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్, ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. సర్చ్ ఇంజన్ అంటే గూగుల్ అనుకుందాం ఇండైరెక్ట్ గా, గూగుల్ ఆ సర్చ్ ఇంజన్స్ అని ఎలా పనిచేస్తున్నాయి, ఇంత ఫాస్ట్ గా ఎలా చేస్తున్నాయి? ఓకే, దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. మీరు అందరూ కూడా నా కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ODMT .in లో పనిచేస్తారు. పనిచేస్తుంటే డైలీ 1 లాక్ స్టూడెంట్స్ మన కోర్స్ జాయిన్ అవుతారు అనుకోండి, డైలీ 1 లాక్ పీపుల్ జాయిన్ అయితే నేను అంబానీ కంటే రిచ్ అయిపోతాను, అంత సీన్ లేదు. కానీ అనుకోండి 100,000 మంది జాయిన్ అవుతారు అనుకోండి, 100,000 మంది జాయిన్ అయితే 30 రోజులకు 30 లక్షల మంది జాయిన్ అయ్యారు మన కోర్స్. తర్వాత 31st డే నేను వచ్చేసి నేను ఒక ఒక పేరు అడుగుతాను, పలానా ఒక స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ ఉన్నాడు అనుకో, రాజేష్ అన్న ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వని అడిగిన. మీరు అందరూ రిసెప్షనిస్ట్లు కదా, మీరు ఇవ్వాలి 30 లక్షల డేటాకి వెళ్ళి రాజేష్ ని వెతికి ఇవ్వాలి. కంప్యూటర్ లేవు, ఏమి లేవు, ఓన్లీ మీరు రికార్డులో రాసుకున్నారు. అలాంటి అప్పుడు 30 లక్షల డేటాను ఒక రికార్డులో చూసి మీరు చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుంది? రాజేష్ అనే పేరును మీరు వెతకడానికి ఎంత టైం పడుతుందండి? చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది సార్. సార్ చాలా టైం పడుతుంది. ఓకే ఓకే, అందరు చెప్పారు కదా చాలా టైం పడుతుందని. ఓకే, నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా అండి. మీకు ఒక డిక్షనరీ ఇచ్చిన, డిక్షనరీలో కూడా 30 లక్షల వర్డ్స్ ఉంటాయండి, పక్క పక్క 30 లక్షల వర్డ్స్ ఉంటాయి. అందులో నేను ఒక స్పెల్లింగ్ అడిగిన అనమాట, కైట్, KIT. ఈ కైట్ యొక్క ఆల్ఫాబెట్ వైజ్ కైట్ మీనింగ్ తీసి చెప్పండి అంటే, మీరు చాలా టైం తీసుకుంటారా, కొద్ది టైం తీసుకుంటారా? కొంచెం టైం వేస్తా, ఎందుకంటే మినిమం టైం తీసుకుంటాం ఆల్ఫాబెట్ సార్, వైస్ ఒక 5 మినిట్స్ అట్లా. ఆహా, అంటే 30 లక్షలు ఉన్నా కూడా మీరు 5 మినిట్స్ తీసుకున్నా అంటే, ఇది మీ గ్రేట్నెస్ ఆ డిక్షనరీ గ్రేట్నెస్? డిక్షనరీ సార్ డిక్షనరీ. ఆహా, డిక్షనరీ ఎందుకు సక్సెస్ అంటే, వాడు 30 లక్షల డేటాను ప్రాపర్ గా ప్రాపర్గా ఆర్గనైజ్, ఏకి సంబంధించిన వర్డ్స్ అని ఒక దగ్గర, బీకి సంబంధించిన వర్డ్స్ అని ఒక దగ్గర, జెడ్ అని వచ్చి పెట్టాడు, మళ్ళీ ఏలో కూడా ఏబి ఏసి అని పెట్టాడు, కాబట్టి మీరు చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. మరి అలాంటి అప్పుడు ODMT లో 30 లక్షల మంది జాయిన్ అయినప్పుడు మీరు ఎందుకు చాలా టైం తీసుకుంటారు? ఇక్కడ కూడా మీరు ఇలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే ఫాస్ట్ చేయగలుగుతారు కదా. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే, ఒక రికార్డ్ మెయింటైన్ చేయకండి, 26 రికార్డ్స్ మెయింటైన్ చేయండి. అంటే ఏ అనే స్టూడెంట్స్ అన్ని ఒక రికార్డులో, బీతో వచ్చే స్టూడెంట్స్ అంతా ఒక రికార్డ్స్ లో, జెడ్ అంతా ఒక రికార్డ్స్ లో. అప్పుడు మీ ప్రాబ్లం పెద్ద పని కాదు కదా. ఎవరన్నా వచ్చి రాజేష్ అంటే ప్రతి రికార్డ్ వెతకరు కదా, ఆర్ అనే ఒక రికార్డ్ వెతుకుతారు మీరు. అప్పుడు మీకు ఏమైతుంది, 25 రికార్డుల అమౌంట్ సేవ్ అవుతుంది, మీకు అంత టైం సేవ్ అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ ఆర్ఏ ఆర్బి ఆర్సి అని ఫార్మాట్ లో మీరు సేవ్ చేసుకోవాలి. అంటే డేటా ఎన్ని లక్షలు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నది ప్రాబ్లం కాదు, మీరు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే అది చాలా ఈజీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గూగుల్ దగ్గర ఎన్ని కోట్ల రిజల్ట్స్ ఉన్నాయని కాదు ఇంపార్టెంట్, వాళ్ళ డేటాను వాళ్ళు ప్రాపర్ గా సేవ్ చేశారు కాబట్టి నువ్వు ఏం టైప్ చేసినా మీకు వస్తుంది. డిక్షనరీ అయితే ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఇది కూడా ఉంటుంది, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఇంకా దీని హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అంటే, అది ఎలా చేస్తుంది అంటే, క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, రిట్రీవింగ్ రిజల్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇక్కడ ల్యాప్టాప్ అని కొట్టినప్పుడు ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ నుంచి ఒకరు ల్యాప్టాప్ గురించి డేటా కలెక్ట్ చేసి ఉంటారు, సచిన్ గురించి డేటా కలెక్ట్ చేసి ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా డేటా కలెక్ట్ చేసి ఉంటారు. డేటా కలెక్ట్ చేయకపోతే ఎట్లా ఇస్తారు? డిక్షనరీలో
ఆ వర్డ్ అనేది రీసెర్చ్ చేసి పెట్టకపోతే కైట్ అనేది మీనింగే ఉండదు అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ ప్రాసెస్ నే క్రాలింగ్ అంటారు. గూగుల్లో క్రాలింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. క్రాలింగ్ అంటే ఏంటంటే కలెక్టింగ్ డేటా. ఇది ఎవరు చేస్తారు అంటే గూగుల్ సిఇఓ ఏం చేయడు. ఓకే, సుందర్ పిచ్చా, సుందర్ పిచ్చారేనా గూగుల్ సిఇఓ? ఆయన అయితే ఏం చేయడం అనమాట. ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. ఆ సాఫ్ట్వేర్స్ ఏంటంటే క్రాలర్ ఆర్ గూగుల్ బోట్ ఆర్ స్పైడర్, ఏ పేరు పెట్టినా అదే. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమైనా కంటెంట్ రాసిండా కొత్తగా అని ఆ కంటెంట్ తీసుకొచ్చి స్టడీ చేసి పెట్టుకుంటుంది. దీని పది ఇదే కాదు. ఈ క్రాలర్ యొక్క పని ఏంటంటే కలెక్టింగ్ డేటా. ఎందుకంటే నువ్వు డేటా కలెక్ట్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ లేదు. గూగుల్ యొక్క మెయిన్ థింగ్ ఇదే, ఈ క్రాలర్సే. ఇప్పుడు కొత్తగా ఒక మూవీ రిలీజ్ అయింది పోయి, ఏంది బలగం మూవీ రిలీజ్ అయింది. బలగం మూవీ రిలీజ్ అయినప్పుడు బలగం మూవీ టోటల్ కలెక్షన్స్ అని కొట్టిరు. అసలు ఆ కలెక్షన్స్ గురించి గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే నో డేటా అని వస్తుంది. కానీ గూగుల్ చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎవరు కంటెంట్ రాసినా వాళ్ళ దగ్గరకు పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు చూపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సక్సెస్. తర్వాత డేటా వచ్చింది, బలగం మూవీ కలెక్షన్ గురించి 100,000 మంది రాసిరు అనుకో, ఆ 100,000 మందిని పట్టుకొచ్చి ఇండెక్సింగ్ చేస్తుంది. ఇండెక్సింగ్ ఏంటంటే ఇన్ ఏ మీన్ స్టోర్ డేటా యాజ్ పర్ ద క్యాటగరీస్. లైబ్రరీలో మనం ఎట్లా చేస్తాం, డిక్షనరీలు ఎలా పెడుతున్నాం, ఏఏఏబిఏసి లాగా, ఆ విధంగా ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇండెక్సింగ్, స్టోర్ డేటా యాజ్ పర్ ద క్యాటగరీస్. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సోషల్ సైన్స్ లోపల ఒక బుక్ ఉంది, సడన్ గా సార్ ఉండి బాబు శివాజీ హిస్టరీ ఓపెన్ చేయంటాడు, నువ్వు ప్రతి ఒక్క పేపర్ తిప్పుతావా? అప్పుడు ఏం చేస్తావు? శివాజీ హిస్టరీ ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు సోషల్ లో? స్టార్టింగ్ పేజ్ లో ఇండెక్స్ ఉంటది, బాబు శివాజీ హిస్టరీ 34th పేజ్ అని, అక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్ట్. ఇక్కడ కూడా ఇండెక్సింగ్ అంటే అంతే అనమాట. ఒక డేటాను ప్రాపర్ గా స్టోర్ చేస్తారు, దాని గురించి ఇండెక్సింగ్ పెట్టుకుంటాడు. ఏమైనా సర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తారు చూసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. థర్డ్, క్యాలిక్యులేటింగ్ రిలెవెన్సీ, ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు గూగుల్లో ఒకరు ఎంఎస్ ధోని అని సర్చ్ చేశారు, ఎంఎస్ ధోని గురించి 100,000 మంది రాశారు అనుకోండి, 100,000 మంది 1,000 మంది రాశారు అనుకుందాం. 1,000 మంది కలెక్ట్ చేసి ఇండెక్సింగ్ చేసుకుంటది. కానీ గూగుల్ సర్చ్ చేసినప్పుడు ఎవరి పేరు పెట్టాలి టాప్ లా? ఓకే, సాత్విక్ రాసిండు, సందీప్ రాసిండు, సాయి రాసిండు, నవీన్ రాసిండు, ఎవరి డేటా టాప్ లో పెట్టాలి? రాసింది అనుకుందాం, ఇక్కడ సందీప్ రాసిండు, నవీన్ రాసిండు, పర్మిషన్ అండి వన్ సెకండ్. రైట్, సో సందీప్, నవీన్, సాయి, సాత్విక్ ఈ 4 ధోని గురించి ఇన్ఫర్మేషన్ రాసిండ్రు. అయితే 4 ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ గూగుల్లో ఎవరు 1st, 2nd, 3rd, 4th పొజిషన్ ఎవరు మంచిగా వస్తాయి? మీరు చెప్పండి, సందీప్ 1st రాసిండు, సాత్విక్ 1st రాసిండు, ఎవరు తప్పులు వస్తారండి గూగుల్లో? కంటెంట్ ఎవరు బాగుంటే వాళ్ళది వస్తారు సార్. కీవర్డ్స్, పర్ఫెక్ట్ కీవర్డ్స్. ఇక్కడ ఫస్ట్ రాసిన వాళ్ళు లాస్ట్ రాసిన వాళ్ళు కాదు, ఎవరి కంటెంట్ బాగుంది, ఎవరి కంటెంట్ రిలెవెంట్ ఉంది. ఈ విధంగా గూగుల్ దగ్గర 200 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు 200 ఫ్యాక్టర్లు చెక్ చేసుకొని అప్పుడు ఈ దానిలో ఎవరైతే బాగుందో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ ఆ విధంగా ఇస్తుంది. ఓకే, గూగుల్ అంత స్ట్రిక్ట్ అనమాట. ఫైనల్ గా రిట్రీవింగ్ రిజల్ట్స్, ఈ ర్యాంక్ ఇచ్చేసింది కదా, అబ్జర్వ్ చేసుకుందాం. సెకండ్ ర్యాంక్ సందీప్ కి, థర్డ్ ర్యాంక్ సాత్విక్ కి, ఫోర్త్ ర్యాంక్ అనుకో. ఈ ర్యాంక్ ఎట్లున్నాయో ఆ విధంగా రిట్రీవింగ్ రిజల్ట్స్, వీటన్నిటిని కూడా డిస్ప్లేస్ రిజల్ట్స్ ఇన్ ఎస్ఈఆర్పి, ఎస్ఈఆర్పిలో ఆ రిజల్ట్ ను చూపిస్తుంది అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే డేటాను కలెక్ట్ చేస్తాడు.
ప్రపంచంలో అన్ని వెబ్సైట్లకి వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తాడు. డేటా కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్ గా స్టోర్ చేస్తాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, వాని ఆర్డర్ ఏముందో అది. తర్వాత చాలా మంది ఒక పర్టికులర్ టాపిక్ రాసినప్పుడు ఎవరు టాప్ లో రావాలన్నది గూగుల్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర 200 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. ఫైనల్ గా రిజల్ట్స్ మొత్తాన్ని ఎస్ఈఆర్పి లో రిజల్ట్ చూపిస్తుంది. తర్వాత ఈ ఇండెక్సింగ్ లో స్టోర్ పద కేటగిరీస్ అంటారు కదా, ఈ కేటగిరీస్ ఎట్లుంటాయి చూడండి. వాళ్ళ దగ్గర చాలా కేటగిరీస్ ఉంటాయి, మూవీస్, టెక్నాలజీ, ఫ్యాషన్, ట్రావెల్, ఎడ్యుకేషన్, పొలిటికల్, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, స్పోర్ట్స్. సడన్ గా ఇప్పుడు ఎవరైనా ధోని గురించి రాశారు అనుకోండి, ఎక్కడ వస్తుంది అది కంటెంట్? మూవీస్ లో పెడుతుందా, టెక్నాలజీలో పెడుతుంది? సో స్పోర్ట్స్ లో పెట్టుకుంటది. కానీ ఈ స్పోర్ట్స్ లో కూడా డైరెక్ట్ స్పోర్ట్స్ లో సేవ్ చేస్తే ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి, ధోనిని ఏ స్పోర్ట్స్ లో వేయాలి కాబట్టి దీన్ని డివైడ్ చేసుకుంటుంది, మీ ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్. క్రికెట్ ఈజ్ అవుట్డోర్ స్పోర్ట్. ఓకే, అవుట్డోర్ స్పోర్ట్స్ లో పెట్టేస్తుంది. మళ్ళీ అవుట్డోర్ లో కూడా మనకు చాలా స్పోర్ట్స్ ఉన్నాయండి. వి హావ్ ఫుట్బాల్, వి హావ్ వాలీబాల్, వి హావ్ క్రికెట్, వి హావ్ హాకీ. సో క్రికెట్ లో పెడుతుంది ధోనిని. క్రికెట్ లో కూడా, క్రికెట్ ప్లేయింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి, ఆస్ట్రేలియా ఉంది, ఇండియా ఉంది, జింబాబే ఉంది, పాకిస్తాన్ ఉంది. సో ఇండియాలో స్టోర్ చేస్తుంది. అగైన్ ఇండియాలో కూడా మనకు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు, కపిల్ దేవ్, సెహ్వాగ్, సచిన్, ధోని. ధోని కింద స్టోర్ చేస్తుంది. ఈ విధంగా ధోని ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ధోనిలో. ఈ ధోనిలో ఎంతమంది రాశారంటే చూడండి, ఇగో ఒకటి నవీన్ రాసిండు, సందీప్ రాసిండు, ఇలా మొత్తం నలుగురు రాసిండు అనుకుందాం. ఆ నలుగురు ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా స్టోర్ చేస్తుంది. 100,000 మంది రాస్తే 100,000 మంది డేటా ఇట్లా సేవ్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు, ఇది ఎగ్జాక్ట్ గా సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ధోని అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, స్పోర్ట్స్ లోకి వెళ్తుంది, అవుట్డోర్ లోకి వెళ్తుంది, క్రికెట్ లోకి వెళ్తుంది, ఇండియాకి వెళ్తుంది, ధోనికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ కోటి రిజల్ట్స్ ఉన్నాయా, 100 కోట్ల రిజల్ట్స్ ఉన్నాయా, పని మనకు సంబంధం లేదు. ఈ లేయర్లు ఎక్కువైతే ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ గా సచిన్ అనే దానికి 9,02,00,000 అంతేనా, 9,64,00,000 రిజల్ట్స్ ఉన్నాయి, 0.47 సెకండ్స్ తీసుకుంది. ఇది చూడండి 507 కోట్లు, చాలా అయినా కూడా తక్కువ టైమే తీసుకుంది అనమాట. లేయర్స్ ను బట్టి టైం తీసుకుంటుంది అనమాట, ఏదైనా 1 సెకండ్ లోపలనే తీసుకుంటుంది అనమాట. సో ఇది జస్ట్ గుర్తు పెట్టుకోండి ఎన్ని కేటగిరీస్ ఉంటాయండి. క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలెవెన్సీ, రిట్రీవింగ్ రిజల్ట్స్. మీకు ఒక వీడియో ప్లే చేస్తా ఇప్పుడు, మ్యూట్ లో ఉంటుంది అది, సౌండ్ ఏమి ఉండదు, బట్ అది చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు గూగుల్ అంటే ఏంది, గూగుల్ ఎలా పనిచేస్తుంది అన్నది. అది జస్ట్ అబ్జర్వ్ చేయండి. అందరు అబ్జర్వ్ చేయండి బాగా, హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్. ఫస్ట్ క్రాలింగ్ అన్న కదా, ఆ క్రాలింగ్ చేసేదెవరు, క్రాలర్ ఆర్ స్పైడర్, అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ చూడండి ఎలా ఉంటుందో, ఇగో స్పైడర్ అనే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ దగ్గరికి పోతుంది, పోయి డేటాను కలెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్స్ అన్ని ఇంటర్కనెక్టెడ్ కదా, కాబట్టి ఆ కనెక్షన్స్ ఉన్నందుకు స్పైడర్ అనేది వెలుగుతుంది. దీనికి స్పైడర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, మన ఇంట్లో సాలెపురుగు ఉంటుంది అదే స్పైడర్ కదా, ఆ స్పైడర్ ఏం చేస్తుంది, ఒక వెబ్ తయారు చేసుకుంటుంది మొత్తం సాలెపురుగు. ఈ నుంచి ఆడికి, ఈ నుంచి ఆడికి స్పైడర్ మళ్ళా గుర్తుంటుంది కదా, ఈ స్పైడర్ కూడా అంతే, అన్ని వెబ్సైట్లకు వెళ్ళి తిరుగుతి తిరిగి దీని పని ఏంటంటే అలా కలెక్ట్ తీసుకోవడం. మన సాలెపురుగు ఏం చేస్తుందండి, ఆ స్పైడర్ ఏం చేస్తుంది, అది వెబ్ తయారు చేసుకుంటుంది కదా, ఎందుకోసం అది హౌస్ కాదు, హౌస్ అయితే ఒకటి పెట్టుకోవాలి కదా, ఒక ఇంట్లో 10 పెడుతుంది కాదు, సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ కాదు, ఏం కాదు, ట్రాప్ అది మర్డర్ చేయడానికి. అది ఆ ఒక వెబ్ పెడుతుంది కదా,
ఆ వెబ్ లో ఏదైనా పురుగు పడ్డది అనుకో, ఆ పురుగు కదలనిగా రాదనమాట, అది అలా ఉండి ఉండి చచ్చిపోతుంది అనమాట. ఇది ఎప్పుడైతే వస్తుందో ఆహారాన్ని తినడానికి అనమాట, అది దాని ట్రాప్ యాక్చువల్గా. అందుకే చాలా దగ్గర పెడుతుంది అనమాట, సాలే పురుగు ఈస్ కిల్లింగ్ అనదర్ ఇన్సెక్ట్స్, అదొక ట్రాప్. ఆ ట్రాప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మనుషులు వాడతారు కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ క్లారులో ఆ సాలె పురుగు యొక్క తీగలు ఉండగా ఆ తీగలను వాడతారు, ఆ తీగలు అంత స్ట్రాంగ్ అనమాట. మనం చూస్తే ఇట్లా అంటేనే వెళ్ళిపోతాయి, కానీ దానికి కొన్ని పదార్థాలు యాడ్ చేస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అది. సో దానికోసమే దీని పేరు స్పైడర్ అని పెట్టారు. ఈ స్పైడర్ ఏం చేస్తుందంటే అన్ని వెబ్సైట్ కనెక్ట్ చేసుకొని అన్ని దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ క్రాలింగ్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఇండెక్సింగ్. చూడండి, ఒక డిక్షనరీ లాగా లైబ్రరీ ప్రాపర్ గా పెట్టుకొని డేటాని సేవ్ చేసి పెట్టుకుంది, ప్రాపర్ గా సేవ్ చేసి పెట్టుకుంది ఇండెక్సింగ్. ఇప్పుడు చూడండి, గూగుల్ ఎవరైనా సర్చ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని, లేదంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఈ డేటాను మొత్తం మీ లైబ్రరీలో చెక్ చేసుకుంటుంది, ఎంతమంది ఆ కీవర్డ్ వాడారు వాళ్ళ వెబ్సైట్లో, ఇవి బ్లాక్ ఉన్నాయని కనెక్ట్ అయిపోయినాయి, అలా అందరినీ సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని అందులో బెస్ట్ పీపుల్ని టాప్లో పెడుతుంది. ఇగో చూస్తుంది అన్నిటినీ, ఆ కస్టమర్ సర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్ ఇలా ఉందా లేదా, తర్వాత ఈ వెబ్సైట్ ప్రాపర్ వెబ్సైటా కాదా, ఏదైనా డూప్లికేట్ కంటెంట్ మెయింటేషన్, 200 ఫ్యాక్టర్స్ చెక్ చేసి దాన్ని బట్టి థర్డ్ ఆప్షన్ క్యాలిక్యులేటింగ్ రిలెవెన్సీ, ఎవరు ఫస్ట్ ప్లేస్లో రావాలి, ఎవరు సెకండ్ ప్లేస్లో రావాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఫైనల్గా ఆ రిజల్ట్స్ మొత్తాన్ని దే విల్ డిస్ప్లే అయిన ఎస్ఈఆర్పి. అర్థమైందా క్లియర్గా అందరికి? ఓకే, దిస్ ఇస్ కాల్డ్ క్రాలింగ్, ఇండెక్సింగ్, క్యాలిక్యులేటింగ్ రిలెవెన్సీ, రిట్రీవింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు అడుగుతాం మళ్ళీ మీకు ఇది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి, న్యూస్ పేపర్ మీరు చదవరులే, చదువుతారా అనుకోండి, మీరు మొత్తం చదువుతారా, లైన్ బై లైన్ మొత్తం చదువుతారా? ఎండింగ్స్ అవుతారు, తర్వాత ఇంకా వసుంధర పేపర్ ఓపెన్ చేసి హీరోయిన్ల ఫోటోలు ఫోటోస్ చూస్తాం సార్, అంతే కదా. ఓకే, మనకి ఏం వస్తుందో చూస్తాం అంతే. ఈ క్రాలర్ కూడా అంతే, అది ప్రోగ్రామింగ్ ఎట్లా చేసింది అంటే, అరే మొత్తం చదవకరా భయ్, ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే చదువు అన్నట్టు ప్రోగ్రామింగ్ చేసింది. సో అది రాద్దాం, ఇంపార్టెంట్ ప్లేసెస్ గూగుల్ క్రాలర్ విల్ రీడ్, ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే చదువుతుంది. ఇవి ఏంటో నీకు ఇప్పటికే తెలియదు, 2-3 డేస్ అయితే తెలుస్తుంది, బట్ నేను రాస్తా, నోట్ చేసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్, హెడ్డింగ్స్, లింక్స్, ఫైల్ నేమ్, ఫస్ట్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్, బోల్డ్ అండ్ ఇటాలిక్స్, ఇమేజ్ ఆల్ట్. సో మీరు 4,000-5,000 లైన్స్ కంటెంట్ రాసిరనుకో వెబ్సైట్లో, చాలా మంది రాస్తారు కదా, అదంతా ఇంపార్టెంట్ కానీ కాదు, ఈ మెయిన్ ప్లేసెస్ మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు మిగతాది అంతా వదిలేసుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో మాత్రం ప్రాపర్గా కంటెంట్ రాయాలి. చలో, టైటిల్ రాసిరు మీరు ఏమని, సచిన్ ఈజ్ అ గుడ్ క్రికెట్ ప్లేయర్ అని రాశారు. కానీ సచిన్ ఈజ్ అ గుడ్ క్రికెట్ ప్లేయర్ అని మీరు రాస్తే ఈ ఇక్కడ క్రాలర్ వస్తుంది. క్రాలర్ అనేది సాఫ్ట్వేర్, దానికి ఏమర్థమే సచిన్ అంటే ఎవరో తెలియదు, క్రికెట్ అంటే తెలియదు. అది ఏం చేస్తుంది అంటే ఈ హెల్పింగ్ వర్బులు ఇవన్నీ పక్కకు పెట్టి కొత్త కొత్త వర్డ్స్ ఏముంది, సచిన్ ఉంది, క్రికెట్ ఉంది, ఈ రెండింటిని మాత్రమే మార్కులు చేసుకుంటుంది, మిగతా వదిలేసుకుంటుంది. అంటే నీకు 4,000 లైన్స్ ఆఫ్ కంటెంట్ అవసరం లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అవసరము. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం కూడా కీవర్డ్స్ మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏంటి అనేది మీరు నేర్చుకోవాలి. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయంటే, బ్రెయిన్ స్ట్రామింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్. టెక్నిక్స్ లేండి, అది మీరు నేర్చుకుంటారు రేపు. ఈ టెక్నిక్స్ ద్వారా మనం కీవర్డ్స్ని కలెక్ట్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టి
టాప్ లో రావడానికి ట్రై చేయాలి, దాన్నే ఎస్ఈఓ అంటారు. ఇది ఒక్క ఈరోజు చెప్పిన క్లాస్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలా మీ ఎస్ఈఓ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకే, హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అంటే ఫస్ట్ డేటాను కలెక్ట్ చేస్తుంది, ప్రాపర్ గా స్టోర్ చేసుకుంటుంది, చాలా మంది కంటెంట్ రాసినప్పుడు ఎవరు టాప్ లో రావాలనేది గూగుల్ డిసైడ్ చేస్తుంది ఒక 200 ఫ్యాక్టర్స్ తోటి, వాటిని అన్నింటినీ ఎస్ఈఆర్బి లో డిజైన్ చేస్తుంది. దీనికి మీరు 4000 లైన్స్ కంటెంట్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మాత్రం ప్రాపర్ గా కంటెంట్ రాయాలి. మళ్ళీ ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా కంప్లీట్ సెంటెన్స్ ఇంపార్టెంట్ కాదు, అందులో కీవర్డ్స్ ఇన్సర్ట్ చేయాలి. కీవర్డ్స్ ఇన్సర్ట్ చేయాలంటే కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్. ఇది నేను చూపిస్తా ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏంటి అని చూపిస్తా, మీకు టాస్క్ ఇస్తా, మీరు ఆ టాస్క్ చేసుకొని రండి. చలో ఈ టెక్నిక్స్ చూసుకుందాం. ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్, బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏం లేదు, ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ మనం ఏమని సెర్చ్ చేస్తాం అని మనంతలకు మనమే ఊహించుకోవడమే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు. రజనీకాంత్ ఒక కొత్త సినిమా తీయాలనుకుంటుండు, మీకు తెలిసింది, గూగుల్ ఏమని సెర్చ్ చేస్తారు? రజనీకాంత్ అప్కమింగ్ మూవీ. రజనీకాంత్ న్యూ మూవీ. ఇప్పుడు మీరే కొత్త కొత్త చెప్పారు, వాట్ ఈస్ రజనీకాంత్ అని కూడా చెప్పారు. వాట్ ఈస్ రజనీకాంత్ అప్కమింగ్ మూవీ, అప్కమింగ్ అప్డేట్స్ ఆన్ రజనీకాంత్ అప్కమింగ్. ఆ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ రజనీకాంత్ మూవీ. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సర్చ్ చేస్తారు. సరే మీకు అర్థమైపోయింది, మూవీ పేరు కబాలి అనుకోండి, ఇంకా ఇప్పుడు జనాలు ఏమేమి సర్చ్ చేస్తారో నేను సీక్వెన్స్ గా పెడతా. సో మామూలుగా ఫస్ట్ లో ఏమైనా సర్చ్ చేస్తారంటే జనాలు కబాలి మూవీ టీజర్, కబాలి మూవీ ట్రైలర్, కబాలి మూవీ కాస్ట్ అండ్ కబాలి మూవీ రిలీజ్ డేట్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రిలీజ్ అవుతుంది రేపు, రిలీజ్ అవుతుంది అంటే ఇవాళ ఏం చేస్తారు? థియేటర్స్ లిస్ట్ లేదంటే ఆన్లైన్. మూవీ రిలీజ్ అయింది మార్నింగ్, ఈవినింగ్ ఏమని సర్చ్ చేస్తారు? కలెక్షన్ రివ్యూ, రివ్యూ అండ్ రేటింగ్ సర్చ్ చేస్తారు, కలెక్షన్స్ చెక్ చేస్తారు. ఓకే, ఇంకా ఘోరమైన ఫ్యాన్స్ ఉంటే కలెక్షన్ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, అమెరికా అని సర్చ్ చేస్తారు. అంత అయిపోయినాక నెల రోజులకి ఏమని సర్చ్ చేస్తారు? కబాలి మూవీ ఫుల్ డౌన్లోడ్ అని సర్చ్ చేస్తారు. అంతేనా? హెచ్డి ఫ్రీ ఇట్లా కూడా సర్చ్ చేస్తారు. ఈ విధంగా జనాలు ఏమని సెర్చ్ చేస్తారో మనం ఊహించి రాయడాన్నే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు. ఆ విధంగా ఊహించాలి, ఏ టాపిక్ అయినా సరే ఆడ ఏమని సెర్చ్ చేస్తాడో మనం ఊహించాలి, దాన్నే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు. అవన్నీ సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత గూగుల్ సజెస్ట్. గూగుల్ సజెస్ట్ అంటే ఏం లేదు, గూగుల్కి వెళ్ళండి, అది టైప్ చేయండి. చూడండి నేను ఏమంటారా, కబాలి మూవీ అనుకుంటున్నాను, అది కింద అన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ జనాలు సెర్చ్ చేస్తారు, మనకు తెలియని కూడా కొన్ని ఉంటాయి. చూడు కబాలి మూవీ ఆన్లైన్ అంట, కూడా కబాలి మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, రిలీజ్ డేస్, యాక్ట్రెస్ నేమ్, రివ్యూ ఓటీటీ కొత్తగా వచ్చింది ఇప్పుడు, కబాలి మూవీ హీరోయిన్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి, యాక్ట్రెస్ నేమ్, హీరోయిన్ నేమ్, ఒకడో లా కొడతాడు, రెండు ఒకటే. కానీ గూగుల్ కూడా అర్థం కాదు, యాక్ట్రెస్ అంటే వేరే అనుకుంటుంది, హీరోయిన్ అంటే వేరే ఉంటుంది. ఇంకా నేను ఇంకా వేరే టైప్ చేస్తాయి, ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇదే గూగుల్ సజెస్ట్ అంటే జనాలు అయితే ఏమైనా సర్చ్ చేస్తారో వాటిని సేవ్ చేసుకుంటుంది గూగుల్, మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. దీన్ని ఆటో సజెస్ట్ అని కూడా అంటారు అనమాట. ఇగో నేను రిలీజ్ డేట్ అనుకుంటూ చూడండి, రిలీజ్ డేట్, రిలీజ్ డేట్ ఇన్ ఇండియా, రిలీజ్ ఇన్ పాకిస్తాన్, కేరళ, ఇవన్నీ సర్చ్ చేస్తాను. కలెక్షన్స్ అనుకుంటాం, చూడండి కలెక్షన్స్ ఎట్లా కొడుతుంది, కలెక్షన్స్ వరల్డ్ వైడ్, తెలుగు కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్స్, ఫాస్ట్ అండ్ క్రీవ్ అని కొడదాం. ఇన్ని వస్తున్నాయి, ఒక్కటే కాదు ఏదైనా సరే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, నేను డిజిటల్ మార్కెటింగ్ కోడ్స్ ఇన్ అనుకుంటున్నాను, చూడండి అన్ని, నేను హైదరాబాద్, సికింద్రాబాద్, నేను హైదరాబాద్ అయితే ఇన్ వస్తుంది అనమాట. ప్రతి దానికి కూడా సజెస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఇవి నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది సెకండ్ బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, కీవర్డ్ ప్లానర్ అనేది ఇప్పుడు చెప్పాను, ఇది ఒక టూల్ మీకు గూగుల్ యాడ్స్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఊబర్ సజెస్ట్ తీసుకుందాం. ఊబర్ సజెస్ట్ అనేది ఒక టూల్ అనమాట,
గూగుల్ సజెషన్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ కీవర్డ్ని సర్చ్ చేయాలి. మనం ఇండియాలో సర్చ్ చేస్తున్నాం కానీ దీన్ని ఇండియా అని పెట్టుకోండి. ఇక్కడ సర్చ్ చేద్దాం మనం ఏమని, డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ కీవర్డ్ గురించి ఎంతమంది సర్చ్ చేస్తున్నారు, ఏమేమి సర్చ్ చేస్తున్నారు మనం తెలుసుకోవడానికి సర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే మనం గుడ్డిగా మనమే ఏదో ఒకటి టైప్ చేసినాం ఇది అనుకుంటుండొచ్చు అని. తర్వాత గూగుల్ అవి కొడితే ఆటోమేటిక్ సజెషన్ వచ్చింది. థర్డ్ టూల్ ప్రకారంగా, ఈ టూల్ ఏంటంటే ఎగ్జాక్ట్ నంబర్ ఇస్తుంది, అరే బాబు ఇంతమంది సర్చ్ చేస్తున్నారు అని కూడా చెప్తుంది అనమాట. తర్వాత ఏమేమి సర్చ్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది అనమాట. వీటిని అన్నింటిని రెడీ చేసుకొని మీ టీమ్ లీడర్కి కానీ మీ మేనేజర్ కానీ డీటెయిల్స్ పంపించాలి, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఈ టూల్ కొన్నిసార్లు కొంచెం స్లో ఉంటుంది, బట్ ట్రై కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్. ప్రీమియం వర్జన్లో బాగుంటుంది, ఫ్రీ వర్జన్లో ఇట్లా సతాయిస్తుంది, ఇట్స్ ఓకే. ఇక్కడ ఏమని వస్తుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 360 పీపుల్ సర్వ్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 560 పీపుల్ సర్వ్ చేస్తారు. ఈ విధంగా మీకు డేటా వస్తుంది ఇక్కడ. ఆ డేటా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసేయాలి. రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, వచ్చేసింది చూడండి. సో మీకు ఆల్రెడీ కీవర్డ్స్ అన్నీ వచ్చినాయి, ఇవన్నీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ ఎంతమంది, 3600 మంది, 2900 మంది, ఇవన్నీ మీకు అవసరం లేదు, వదిలేసేయండి. ఈ కీవర్డు ఎంతమంది సర్చ్ చేస్తారు ఇవి కలెక్ట్ చేసుకొని నోట్ పడలో పెట్టేసి కంప్లీట్ మొత్తాన్ని మీ టీమ్ లీడర్కి పంపించాలి. దీన్నే కీవర్డ్ రీసెర్చ్. మీ మొత్తం ఎస్ఈఓలో సక్సెస్ కావాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కీవర్డ్ రీసెర్చే. క్లియర్? ఈరోజు నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ అనేది ఎలా పనిచేస్తుంది అని చెప్పాను. ఏమేమి ఇంపార్టెంట్? కీవర్డ్స్ రీసెర్చ్ ఏంటంటే, మీ కీవర్డ్ రీసెర్చ్ అర్థమైంది కదా. మీకు రేపు టాస్క్ ఏంటంటే రిసార్ట్ ఇన్ హైదరాబాద్ అంటే ఎవడన్నా రిసార్ట్కి వెళ్ళాలంటే గూగుల్లో ఏమని సర్చ్ చేస్తుండు అన్న దాని గురించి నాకు కీవర్డ్ రీసెర్చ్ కావాలి. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రామింగ్గా ఏమేమి కీవర్డ్ వస్తాయో మీరు రాయాలి. తర్వాత గూగుల్ సజెస్ గూగుల్కి కొట్టండి, ఏమేమి వస్తున్నాయో తీసి పెట్టుకోండి. ఫైనల్గా ఊబర్ సజెస్ట్లో పోయి టూల్లో పెట్టండి. మొత్తం మీద కనీసం నాకు 20 నుంచి 30 కీవర్డ్లు ఎక్సెల్ షీట్లో రాసి నాకు పంపించండి. సో రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ డూ కీవర్డ్ రీసెర్చ్, నోట్ చేసుకోండి. డూ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఇది ఒక్కటే చిన్న టాస్క్ వేస్తున్నా, ఒక 30 మినిట్స్ to 1 hour అయిపోతుంది మీకు ప్రాపర్గా చేస్తే. చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, మీరు బుక్ రాసుకుంటే ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్, టెస్ట్ యువర్ బ్రెయిన్. అందరూ ట్రై చేయండి. హౌ అ సర్చ్ ఇంజన్ వర్క్స్ చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తుంది గూగుల్? ఇండెక్సింగ్, రిలెవెన్స్ ఫ్యాక్టరీ, క్యాలిక్యులేటింగ్ రిలెవెన్స్, ఫోర్త్ సెర్చ్ రిజల్ట్స్, రిట్రీవింగ్ రిజల్ట్స్, రిట్రీవింగ్ రిజల్ట్స్, ట్రాలింగ్. ట్రాలింగ్ అంటే ఏంటండి? డేటా కలెక్ట్, కలెక్ట్ డేటా, కలెక్టింగ్ డేటా. ఇండెక్సింగ్ అంటే స్టోర్ ద డేటా, స్టోర్ డేటా యాస్ పర్ ద తర్వాత మీరు 4000 లైన్లు రాసిన అనుకో, 4000 లైన్లు కూడా గూగుల్ రీడ్ చేస్తుంది, కరెక్టేనా? టైటిల్ డిస్క్రిప్షన్ ఉంటాయి. ఇక్కడ కూడా గూగుల్ అన్ని చూడదు. ఇక్కడ నువ్వు సచిన్ ఇస్ ఎ గ్రేట్ ప్లేయర్ రాస్తే మొత్తం చదవదు. ఏం చదువుతుంది? ఒకటే చదువుతుంది అన్నమాట. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్, కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ ఏమున్నాయండి? బ్రెయిన్స్ట్రోమింగ్, మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? నేను
థాట్స్ ఇన్ హైదరాబాద్ అనేది జనాలు ఏమని సర్చ్ చేస్తుండొచ్చు అని మీరే సర్చ్ చేయండి, కొన్ని కొన్ని అనుకోండి, రాయండి, చేయండి, తర్వాత ఊబర్ సర్వీస్ దగ్గర చెక్ చేయండి. ఆ రిపోర్ట్ ని ఎక్సెల్ షీట్ లో చక్కగా చేసి నా ఈమెయిల్ ఐడికి పంపించండి, రేపు చెక్ చేసి దాని తర్వాత అందులో మిస్టేక్స్ ఉంటే చెప్పి ఫర్దర్ క్లాస్ చెప్పేస్తాం. రైట్. సో నిన్న మనం బేసిక్ స్టార్ట్ చేస్తాం, గూగుల్ అంటే ఏంది, ఎస్ఈఆర్ఎఫ్ అంటే ఏంది, కీవర్డ్స్ ఏంది అండి, ఇలా సర్చ్ ని ఎట్లా పనిచేస్తుందని చెప్పిన, రేపు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్తా. తర్వాత డైరెక్ట్ గా నేను ఒక ఆర్టికల్ తీసుకొని రాస్తా, అది సబ్మిట్ చేసి ఏడుందో చూపిస్తా, మీరు కూడా రాయాలి, నాకు చూపించాలి. మన టార్గెట్ కోర్స్ అయిపోయిన కూడా మీరు ఒక్కసారి టాప్ 10 వస్తే అందరం కూడా హ్యాపీ. ఓకేనా? రైట్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఫినిష్ ద వర్క్. కీవర్డ్ రీసెర్చ్ టెక్నిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అందరు కూడా ప్రాపర్ గా చేయండి. డూ కీవర్డ్ రీసెర్చ్ ఫర్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ముందే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ టుడేస్ టాపిక్? నో సర్. చాలా దెన్ టుమారో విల్ సీ యూ అట్ 8 o'clock. అదే సార్, అదే వెబ్సైట్ ఒకసారి. వెబ్సైట్ అన్నారు కదా, మీ వెబ్సైట్ పేరు చెప్పండి. వంశీ బ్లాగ్స్ odmt.in/vamsi. ఆ yes. ఇది జిమ్ స్టార్ట్ అవ్వగా, జిమ్ మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీయా? ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సార్. ఆ చూసిన, ఇంత ముందు చూసిన, బాగుంది, చాలా బాగుంది. అంటే ఇది దీంట్లో చేయమన్నా. గుడ్. ఇంకా ఎవరు నీతో పాటు చేసిన వాళ్ళు? మల్లికార్జున్ వెబ్సైట్ ఏంటి? మల్లికార్జున్ అండ్ చేసినా సందీప్ అనుకుంటా సార్. హాఫ్ చేసా సార్. ఏది నీ వెబ్సైట్? శిఖా సార్. ఓకే, అన్ని చేంజెస్ చేశారు కదా, చేయలేం? ఇంకా చేయలేదు, సగం చేసాం సార్. సందీప్ మీది? రమ్యా బ్లాగ్స్. జిమ్ కదా చేసినా, ఇవన్నీ చేంజ్ చేసినా, మళ్ళా చేయలేదా? చేసిన సార్. ఎంత టైం పట్టింది మొత్తం? 3 hours పట్టింది సార్. కంప్లీట్ వచ్చింది ఎప్పుడు? వెబ్సైట్ చేస్తాను. ఓకే గాయ్స్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చలో దెన్, విల్ సీ యూ టుమారో. గుడ్ ఈవినింగ్. చలో, బాయ్ బాయ్. ఓకే సార్, బాయ్ సార్, బాయ్.